హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బిగ్ బాస్ సీజన్ 8 కొన్ని అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఎప్పుడు బిగ్ బాస్ సీజన్ 8 వస్తుందా అని చెప్పి చాలామంది చాలా వెయిట్ చేస్తున్నారు. అయితే మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ ఏంటి అంటే, బిగ్ బాస్ సీజన్ 8 సెప్టెంబర్ 8 కాదు, సెప్టెంబర్ మనకి ఫస్ట్నే వస్తుందని చెప్పేసి టాక్ గట్టిగా వినిపిస్తుంది. నేనైతే అనుకున్నాను సెప్టెంబర్ 8 సీజన్ 8 ఇలా స్టార్ట్ చేస్తే బాగుంటుంది, సో అలా స్టార్ట్ చేస్తారేమో అని చెప్పి అనుకుని చాలా వీడియోస్లో చెప్పాను. కానీ ఫస్ట్నే మనకి స్టార్ట్ అవుతుందని చెప్పి వినపడుతుంది గట్టిగా న్యూస్. చూద్దాం మనకి ఫస్ట్ని స్టార్ట్ అవుతుందా 8th స్టార్ట్ అవుతుందా. అలాగే ఇప్పుడు కొన్ని కంటెస్టెంట్స్ లిస్ట్ చెప్తాను, వాళ్ళు వచ్చే ఛాన్సెస్ అనేది చాలా చాలా హై ఉన్నాయి. మీరు ఒకసారి వీడియోని చూడండి, స్కిప్ చేయొద్దు, లైక్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. నేను అప్డేట్స్ అనేవి మీకు త్వరగా తీసుకొని వచ్చేస్తాను. నెంబర్ 1 రేఖ గారు, ఇక్కడ పక్కన మీకు స్క్రోల్ అవుతుంది ఇమేజ్ చూడండి, ఆల్రెడీ షార్ట్స్లో చేశాను, లాంగ్ వీడియో కూడా చేస్తున్నాను. ఈమె వచ్చే ఛాన్సెస్ అనేది చాలా హై ఉంది. ఇంటర్వ్యూ కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట. ఈవిడ ఒక కవర్ సాంగ్స్ అని చేస్తూ ఉంటారు. లాస్ట్ టైం మనకి బిగ్ బాస్ రివ్యూస్ కూడా చెప్పినట్టుకున్నారు ఈమె, నాకు చూసాను, నేను రివ్యూస్ చూస్తూ ఉంటాను, రివ్యూస్ చూశాను, ఈమె చెప్పారనమాట. ఈమె వచ్చే ఛాన్సెస్ అనేది హై ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఫోటోలో ఉన్నారు కదా ఇంద్రనీల్ గారు, ఇతను వచ్చే ఛాన్సెస్ అనేవి చాలా హై ఉన్నాయన్నమాట. కొంతమంది పేర్లు వీళ్ళు వస్తారు వాళ్ళు వస్తారని చెప్పేసి కొన్ని రోజులు వినబడి పోతున్నాయి, కానీ ఇతని పేరు అనేది అలా లాంగ్గా వస్తూనే ఉంది. కాబట్టి ఇతను వచ్చే ఛాన్సెస్ అనేది హై ఉన్నాయని నాకు అనిపిస్తుంది. అలాగే అప్రోచ్ అయ్యారు, ఖచ్చితంగా వాళ్ళకి ఇంటర్వ్యూ కూడా జరిగి ఉంటుంది, సో వస్తారు అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. ఇతను రావడంపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఓకేనా. అలాగే చూడండి, పక్కన మీకు స్క్రోల్ అవుతుంది ఇమేజ్లో ఉన్న మోడల్ అనమాట. ఈమె మోడల్ కేటగిరీలో అమ్మాయిని ఈసారి సెలెక్ట్ చేయడం జరిగింది. ఈమె వస్తుందని చెప్పి టాక్ వినిపిస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, పక్కన కనిపిస్తున్నారు వినయ్ గారు, ఇతను ఒక సీరియల్ యాక్టర్, ఇతన్ని బిగ్ బాస్ టీమ్ అప్రోచ్ అయ్యారంట. అయితే ఇతను వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి సోషల్ మీడియాలో వినిపిస్తుంది. మీలో ఎవరికైనా ఈ సీరియల్ యాక్టర్ తెలుసా, కామెంట్ చేయండి చూద్దాం. అలాగే ఇక్కడ చూడండి, పక్కన స్క్రోల్ అవుతుంది ఇమేజ్, సింగర్ సాకెత్, ఇతను వస్తారన్నట్లు సోషల్ మీడియాలో చాలా హల్చల్ అవుతుంది. ఇతను ఒక మంచి సింగర్, సూపర్గా పాడతారు సింగరు, చాలామందికి తెలిసి ఉంటుంది, సింగింగ్ లవర్స్కి మెయిన్ తెలిసి అయి ఉంటుంది ఇతను. ఈ కంటెస్టెంట్ వస్తారని చెప్పి టాక్ వినిపిస్తుంది. అలాగే ఇక్కడ మీకు కనిపిస్తున్నారు కదా, ఈమె ఒక న్యూస్ రీడర్, ఈమె పేరు కళ్యాణి గారు, ఈవిడ కూడా బిగ్ బాస్ సీజన్ 8కి వస్తున్నారని చెప్పి చాలా బాగా వినిపిస్తుంది. ఫ్రెండ్స్, వీళ్ళు ఈ కంటెస్టెంట్స్, ఇప్పటి వరకు నేను చెప్పాను కదా ఈ కంటెస్టెంట్స్ లిస్ట్ అనేది వస్తారని చెప్పి వినిపిస్తుంది. మిగతా వాళ్ళని అప్రోచ్ అవ్వడం అనేది జరిగింది, వాళ్ళు కన్ఫర్మ్ అని చెప్పేసి మనకి కన్ఫర్మ్డ్గా రావట్లేదు. వీళ్ళు కూడా కన్ఫర్మ్ అని ఏం చెప్పలేము, కానీ హై ఛాన్సెస్ ఉన్న వాళ్ళని నేను మీకు చెప్తున్నాను వీడియోస్లోని, ఓకేనా ఫ్రెండ్స్. అలాగే బజ్ హోస్ట్గా శోభా శెట్టి మాత్రమే ఉండబోతున్నారు. అంతేకాకుండా బిగ్ బాస్ సీజన్ 8 అనేది 16 వీక్స్ ఉండబోతుంది, ఓకేనా ఫ్రెండ్స్. ప్రతిసారి బిగ్ బాస్ మనకి హౌస్ అనేది ఒకటే ఉంటుంది బిగ్ బాస్ సీజన్స్లో, కానీ ఈ సీజన్లో 2 హౌసెస్ ఉండబోతున్నట్లు గట్టిగా వినిపిస్తుంది. ఫ్రెండ్స్, ఈరోజు అప్డేట్స్ ఇంతే. ఫ్రెండ్స్, మీరు త్వరగా అప్డేట్స్ బిగ్ బాస్ సీజన్ 8 తెలుసుకోవాలన్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.